హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. అందరు బాగున్నారండి? నిన్న నేను మీకు చేయాలా వద్దా రొటీన్ వీడియోస్ అని అడిగిన దాని మీద మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ మీ అందరు కమెంట్స్ చదివాను, చాలా హ్యాపీ అనిపించింది. దాన్ని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఓకే అండి, ఇక నుంచి నా రొటీన్ వీడియోస్లో నేను చేసే వర్కౌట్ కూడా, నేను కూడా యాజ్ ఎ బిగినర్ లాగానే చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ డే నుంచి ఓ హెవీ హెవీగా చేయకుండా చిన్న చిన్నగా చేసేది చూపిస్తాను. కానీ మీరు ఇవి ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఏది స్టార్ట్ చేయాలనుకున్నా మీరు ఒకసారి డాక్టర్ని కానీ ఎవరినైనా కలిసి మీరు ఫలానావి చేయొచ్చో లేదో తెలుసుకొని మాత్రమే మొదలుపెట్టండి. ఎందుకంటే ఇది నేను ప్రతి వీడియోలో మీకు చెప్పగలనో లేదు, కానీ మ్యాక్సిమం చెప్పాలి, అది నా బాధ్యత. తెలుసుకొని మీరు స్టార్ట్ చేస్తే మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అన్నీ మంచివే అయినా కూడా కొంతమందికి సూట్ అవుతాయి, కొంతమందికి సూట్ కావు. సో అది మీరు చేయొచ్చో లేదో తెలుసుకొని దయచేసి తగిన డాక్టర్ సలహా మేరకు స్టార్ట్ చేయండి. సో దట్ మీరు హ్యాపీగా ఉండొచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఇంకా నేనైతే నా వర్క్ రొటీన్ స్టార్ట్ చేస్తాను. టైం కూడా ఆల్మోస్ట్ 5:45 అయిపోయింది. ఎంత ట్రై చేస్తున్నాను కొంచెం ముందుగా లెగవడానికి, కానీ కాస్త ఫ్రెష్ అయ్యి కొంచెం మీకు కెమెరా పట్టుకునేసరికి లేట్ అయిపోతుంది అనమాట. నేను కూడా బిగినర్ లాగానే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెమే స్టార్ట్ చేస్తాను, లేదంటే మనకి బాడీ పెయిన్ అనేది వచ్చేస్తుంది మొదట్లోనే ఎక్కువ సెట్ చేస్తే. సో నేను చేసేది మీకు కొంచెం స్లో మోడ్లో చూపించి తర్వాత మిగతా యాక్టివిటీస్ యాజ్ యూజువల్గా ఫాస్ట్ మోడ్లో ఉంచేస్తాను. ఓకేనా అండి? ఇంకా మీరు నేను ఇచ్చిన గ్లౌస్ గురించి క్లారిఫికేషన్ కూడా ఏమీ అవసరం లేదు, పట్టించుకోకండి అన్నారు కాబట్టి సో ఇంకా నేను ఆ విషయాన్ని పట్టించుకోదలుచుకోలేదు. ఇంకా ఈరోజు ఏమైనా అదర్ యాక్టివిటీస్ ఉంటే ఈ వర్కౌట్ తర్వాత మీకు అవి కూడా యాడ్ చేస్తాను. థ్యాంక్స్ అండి మీ అందరి లవ్ అండ్ సపోర్ట్కి. చాలా హ్యాపీ అనిపించింది నేను మీ కామెంట్స్ చదివాక. ఇంకేమాత్రం డిలేట్లో వీడియో స్టార్ట్ చేస్తాను. హాయ్ అండి, మీ అందరి రిక్వెస్ట్ మేరకు నేను వర్కౌట్ రొటీన్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం బొటన్ వేలు, చూపుడు వేలు ఈ రెండు కొంచెం చివర్లు తగిలేలాగా ఆనించుకొని ఓంకారాన్ని చెప్పుకోవాలి. ఓంకారం ఎలా చెప్పాలి, దీని తర్వాత నేను చేసే వార్మప్ ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు కూడా కొంతమంది అడిగారు, సూర్య నమస్కారాలు ఇవన్నీ యోగా ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫస్ట్ నేను కాసేపు ఓంకారం చేసుకున్నాక అసతోమా సద్గమయ అనే శ్లోకాన్ని చెప్పుకొని నమస్కారం చేసుకొని వామప్స్ అనేవి కళ్ళతోటి స్టార్ట్ చేస్తాను. కళ్ళు మనము పైకి కిందకి అటు ఇటు, మళ్ళీ కుడి నుంచి పైకి ఎడమ నుంచి కుడికి మనము ఏటవాలుగా చూడాలన్నమాట, క్రాస్గా చూసుకోవాలి. తర్వాత గుండ్రంగా మళ్ళీ కుడి నుంచి ఎడమకి అలా ఒక కొన్నిసార్లు, ఎడమ నుంచి కుడికి కొన్నిసార్లు ఇలా రొటేట్ చేయాలి. ఇవన్నీ ఐ ఎక్సర్సైజెస్ కిందకు వస్తాయి. తర్వాత మెడకు చేయాలండి. నేను ఇది కూడా ఫాస్ట్ మోడ్లో పెడదాం అనుకున్నాను, కానీ మళ్ళీ నా మాటలకి నేను చేసేవి చూపించడానికి మీకు రన్నింగ్ అయిపోతుందని చెప్పేసి ఇది ఒక్కటి మీ రిక్వెస్ట్ మేర కొంచెం స్లోగానే ఉంచాను. మనము మెడను కూడా ముందుకి వెనక్కి అటు ఇటు గుండ్రంగా క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు నిదానంగా తగిన సలహా మేరకు మీకు ఇందాక చెప్పినట్టుగా మీరు నిదానంగా స్టార్ట్ చేసుకోండి. వామప్స్ అనేవి చేసుకుంటే మనకి బాడీలో అన్ని నరాలు కానీ పట్టు ఎక్కడెక్కడైతే మనకి జాయింట్స్ ఉంటాయి ఇవన్నీ ఫ్లెక్సిబుల్ అయ్యి మనకి రిలాక్సేషన్గా ఉంటుందన్నమాట, ఎక్కడ బిగుసిపోయినట్టుగా ఫీలింగ్ ఉండదు. అందులో చలికాలం ఈ సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వామప్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు ఇందులో చూసి నేర్చుకున్నా పర్వాలేదు, ఒకసారి యోగా ప్లేలిస్ట్లో చెక్ చేసుకున్నా కూడా మీకు ఇంకా క్లియర్గా అందులో స్లోగా ఉంటుంది కాబట్టి మీరు అది చేస్తూ మీరు ఫాలో చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫింగర్స్ మనకి మిగతా కాలాల్లో కంటే చలికాలంలో ఎక్కువగా జాయింట్స్ కానీ పట్టేసేసి మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో ఈ వామప్స్ అనేవి నేను చూపించినవి కంప్లీట్ బాడీకి ఉపయోగపడతాయండి. ఇలా చేసి మీరు కనీసం వామప్స్తో మీరు స్టాప్ చేసినా కూడా మీకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో మార్నింగ్ మీ వర్క్ రొటీన్ అనేది చాలా ఈజీగా క్విక్గా చేసుకోగలుగుతారు, మీకు నీరసం అనిపించదు. బద్ధకంగా ఉండొచ్చేమో కానీ చేయబుద్ధి కాక, కానీ ఒకసారి చేశారంటే చాలా యాక్టివ్ అవుతుంది బాడీ. సో తప్పకుండా కొంచెం ట్రై చేయండి. మీరు 6కి లేచిన పర్వాలేదు, ఒక 10 నిమిషాలు టైం తీసుకొని వామప్స్ 3-3 రొటేషన్స్ అన్నా చేయండి, లేదంటే 5-5 రొటేషన్స్ అన్నా చేయండి. సో అన్ని బాడీ పార్ట్స్కి మనం కవర్ చేస్తున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ అన్నమాట, హ్యాండ్స్ రొటేషన్ చేయడం వల్ల కూడా హ్యాండ్ జాయింట్స్ అన్నీ కూడా మనకి చక్కగా ఫ్రీ అవుతాయి. సింగిల్ సింగిల్గా చేయాలి, రెండు కలిపి ఒకసారి చేయాలి. తర్వాత నడుము మనం కొంచెం పొట్టని లోపలికి లాగినట్టుగా పెట్టి కొన్ని రొటేషన్స్ క్లాక్ వైజ్, కొన్ని రొటేషన్స్ యాంటీ క్లాక్ వైజ్ చేయండి. తర్వాత మోక చిప్పలకి దగ్గర మనము మునివేళ్ళ మీద నిలబడి ఇట్లాగ మీకు చూపిస్తున్నట్టుగా చేయాలన్నమాట. ఆ తర్వాత కాళ్ళు
మనం కాల్ని కిందకి పైకి రౌండ్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు కాలి వేళ్ళు అనమాట, మనం కూర్చొని కాలి వేళ్ళని ఒట్టిగా వేళ్ళు వరకే ముందుకి వెనక్కి అనాలి. తర్వాత కాలు మొత్తం ముందుకి వెనక్కి, అంటే పాదం మొత్తం ముందుకి వెనక్కి వంచాలి. తర్వాత మళ్ళీ సర్క్యులర్ మోషన్ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు బాగా శ్వాస గట్టిగా పీల్చుకొని మీ మోక చిప్పల్ని ఇట్లా లాగినట్టుగా వెనక్కి లాగినట్టుగా పట్టేసి ఉంచాలి. మళ్ళీ మీరు శ్వాస వదులుతూ మోక చిప్పల్ని రిలీజ్ చేయాలి. సో ఇక్కడ మనకి రిలాక్స్ అవ్వడానికి నరాలు అనేవి ఈ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. ఇంకా లాస్ట్గా మనము హ్యాండ్స్ చేసాము, ఐస్ నెక్ నడుము దగ్గర అన్నీ చేసాం కాబట్టి చివరిగా ఇది బటర్ఫ్లై పోజ్ అంటారు. ఈ విధంగా కూర్చొని మీరు కొంచెం నిదానంగా చేయండి, ఎందుకంటే కాళ్ళు గట్టిగా పట్టేసిన వాళ్ళకి అంత ఫ్రీగా రాదు చేయడం. సో ఇచ్చేసారంటే మన వామప్స్ అనేవి ఫినిష్ అయిపోతాయి. ఇవి చేశాక ఒక్క 2 నిమిషాలు మీరు రిలాక్స్ అయ్యేసి పడుకొని లేచి మీ వర్క్ చేసుకున్నారంటే మీకు అలసటగా కూడా ఉండదు. చక్కగా మీకు ఎట్లా అనిపిస్తుందంటే ఎక్కడికక్కడ జాయింట్స్ ఫ్రీ అయ్యి అబ్బా చాలా బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది. తప్పకుండా ట్రై చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఈరోజు ఒక చిన్న క్లీనింగ్ టిప్ మీకు చూపిస్తానండి. యూజువల్గా నేను విడిగా వేస్తూ ఉంటాను, కానీ ఇదేంటంటే నిన్న పాలు నేను చూసుకోక వేరే వర్క్లో ఉండిపోయి, తెలుసు కదా మీకు ఫోన్ వర్క్లో ఉండిపోయి నేను పెట్టింది మర్చిపోయాను. హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల పొంగిపోయాయి. సో అప్పుడే క్లీన్ చేయడం ఎందుకు మీకు చూపించవచ్చు ఎట్లా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అది నీళ్లు పోసి గందరగోళం చేయకుండా మనం కిచెన్లో ఒకలాంటి స్పాంజీ మీకు ఇంతకుముందు చిన్న చూపించాను, చిన్నది చిన్న చిన్న వాటికి ఉపయోగపడుతుంది. కాస్త పెద్దది ఇట్లా ఎక్కువ మురికైన వాటికి ఈజీగా అట్లా వైప్ చేసేసి కొద్దిగా సబ్బుతో రుద్దేసి, ఈ టిష్యూ రోల్ అనేది కిచెన్ నాప్కిన్స్లా మనకి దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో, హ్యాండీగా ఉంచుకున్నామంటే ప్రతిసారి గుడ్డలతో తుడిచి అవి మళ్ళీ బాగా సర్ఫ్లోనూ వేడి నీళ్ళలో పెట్టి ఉతికే పని లేకుండా మరకల్ని వెంటనే తుడిచేసుకుంటే స్టవ్ అనేది డ్రై అయిపోయి నీట్గా ఉంటుంది. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ రొటీన్లోకి వచ్చేసాను. స్టవ్ మీద అది క్లీన్ చేసేసాను కదండి. మాకు వింటర్ వస్తే ఎక్కువగా చలికాలం చపాతి తినడానికి ఇష్టపడతాం మేము. ఇంకా ఎండాకాలం అయితే వేడిగా అనిపిస్తుంది కాబట్టి వేడి చేస్తుందని రకరకాల మారుస్తూ ఉంటాను, కానీ మ్యాక్సిమం చలికాలంలో ప్రతిరోజు పెట్టినా తింటారు మా పిల్లలు. సో చపాతి చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. చపాతి అయితే పిండి కలిపేస్తా కొంచెం ఉప్పు వేసుకుని, లాస్ట్లో కొంచెం ఆయిల్ కోట్ చేసేసి మూత పెట్టి ఉంచుకున్నామంటే చక్కగా నాని ఉంటుంది పిండి. ఇంకా అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ఆలూ కర్రీ అంటే అందరికి ఇష్టమే కదండి, చపాతీలోకి ఉపయోగపడుతుంది. ప్లస్ ఈరోజు ఓన్లీ పిల్లలకే కదండి లంచ్ బాక్స్ పెట్టడానికి కొంచెం కర్రీ అనేది, నేను వేరేది చేసే లోపల ముందు పిల్లలకి హడావిడి లేకుండా ఉంటుందని ఆలూ ఫ్రై ఇటు బ్రేక్ఫాస్ట్కి అటు కొంచెం వాళ్ళ బాక్సెస్కి రెండింటికి సరిపోతుందని చెప్పేసి ఆలూ ఫ్రైకి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. నేను దీంట్లో వేసేది ఒక పచ్చిమిర్చి అండి, మిగతాది కారం వేసుకుంటే మనకి కూర చూడడానికి బాగుంటుంది. సో పచ్చిమిర్చిలు ఎక్కువ వేయను, పచ్చిమిర్చి కారం బ్యాలెన్సింగ్గా వేస్తాను. ఇంకా ఆలుగడ్డ ముక్కలన్నీ కట్ చేసేసాను కదా, సో ఈ లోపల ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కాస్త కరివేపాకు రెడీగా కడిగి పెట్టుకున్నాను, అయిపోయింది. రెసిపీస్ కూడా చూపించండి, మీ పనులే కాదు అని ఎవరో అడిగారండి నన్ను. సో రెసిపీస్ నేను సెపరేట్గా అప్లోడ్ చేస్తున్నాను కదా, మీరు అలా ఫాలో చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ వరకు. ప్రతిరోజు వ్లాగ్లో రెసిపీ ఎందుకు అనేది నా ఉద్దేశము, కానీ మీ అందరూ రెసిపీస్ కూడా చూపించండి అంటున్నారు కాబట్టి సో నేను రెసిపీ కూడా ఇంక్లూడ్ చేశాను. ఈ చాపరు ఇంతకుముందు ప్రీవియస్ కామెంట్స్లో కొంతమంది మీరు కొనుక్కున్నారు కదా బాగా పనిచేస్తుందా అని అడిగారండి. చాపర్ నేను తీసుకున్నది మీకు ఆల్మోస్ట్ నేను ఛానల్ బిగిన్ చేసినప్పుడు రివ్యూ చూపించాను మీకు, అప్పటి నుంచి ఇప్పటివరకు అదే చాపర్ వాడుతున్నాను. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అమెజాన్ లింక్స్ అనే దాంట్లో లేదంటే పిన్ చేసిన కామెంట్లో ఉంటుంది, చూసి మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు. నేను కొన్నప్పుడు ఉన్న రేటే ఉండకపోవచ్చు అండి, మేబీ రేట్ అటు ఇటు ఫ్లక్చుయేట్ అవ్వచ్చు, కానీ లింక్ అయితే ఉంది. అకార్డింగ్ టు ద ఇప్పుడున్న డేట్ ప్రకారం ఎంత రేటు ఉందో అంత రేటు, ప్లస్ మీకు కొంచెం డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. మనకి చిన్న చిన్నగా ఆమ్లెట్కి చిన్నగా కావాలనుకున్న, కొంచెం ఫైన్గా కట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చాపర్ చాలా బాగా యూజ్ అవుతుంది. దీని రివ్యూ కూడా ఒక వీడియో ఉంది, చూడాలనుకుంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ వాటిని కట్ చేసి చూపించాను, అది కూడా ఒకసారి చూడండి. ఇంకా వర్క్ రొటీన్లో మీరు అడిగింది ఏంటి, మీరు చేసేది మేము చేసేది ఒకటే, కానీ కొన్ని పనులు మీరు సైమల్టేనియస్గా ఎట్లా మెయింటైన్ చేసుకుంటారు అది మాకు చూస్తే యూజ్ అవుతుంది అని మీరు అడిగారు కాబట్టి
సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనము బాగా చేసేవాళ్ళు ఇంకా బాగా చేస్తారు, అట్ ద సేమ్ టైం ఇంకా 2 to 3 బర్నర్స్ ఉన్నవాళ్ళు, 3 to 4 బర్నర్స్ ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ స్టవ్ మీద మేనేజ్ చేయొచ్చు. బట్ నాకుంది ఓన్లీ 2 బర్నర్సే, నేను 1 after the other మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. ఆలు కర్రీకి అయితే తాలింపు వేసేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గుతూ ఉన్నాయి. ఇంకా మీకు ఈ వర్క్ రొటీన్ చూడండి, అర్థమైపోతుంది. నేను సైమల్టేనియస్గా కూర అటు చపాతీలు 2 చేసుకుంటూ ఉన్నాను. చపాతీ సాఫ్ట్గా రావాలి అంటే ఉదయాన్నే మనం ఆ ప్రాసెస్ చేయాలంటే అందరి మీద లేట్ అవుతుందండి. సో నేను ప్లెయిన్గా చపాతీ చేసేస్తాను, కానీ ఈ చపాతీ ప్రాసెస్లో మీకు ఒక చోట ఫోల్డింగ్ వేసి చేసుకుంటే ఎట్లా చక్కగా పొరలు పొరలుగా వస్తుందో కూడా చేసి చూపిస్తాను. సో దట్ మీ కిడ్స్కి ఇష్టమైతే అట్లీస్ట్ మన కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా ఆ టైం కొంచెం మనం ఎక్స్ట్రా కేటాయించి అలా చేసివ్వండి. వాళ్ళకి లేయర్స్ లేయర్స్ ఉంటే బాగుంటుంది కదా. ఈవెన్ కర్రీ కూడా అందులో ఫిల్ చేసి చేయొచ్చు, లేదంటే జామ్ ఉంటే స్ప్రెడ్ చేసి మంచిగా రోల్ చేయొచ్చు, నీట్గా ఉంటుంది చూడటానికి. సో ఇది ఫస్ట్ది, సెకండ్ ఆర్ థర్డ్లోనే చూపించినట్టున్నాను మీకు, లేయర్స్ వస్తుంది బాగా. అలా కావాలంటే అలా కూడా ట్రై చేసేయచ్చు మీరు. మీరందరూ ఏం బ్రేక్ఫాస్ట్ లంచ్ చేశారన్నది చెప్పాలనిపిస్తే కామెంట్స్లో చెప్పండి. ఇంకా మనం చపాతీలో బోల్డ్ అండ్ వెరైటీస్ చేసుకోవచ్చు అండి. పాసిబుల్ అయితే నేను రొటీన్ వీడియోస్లో చేసేటప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను, బట్ ఒక్కొక్కసారి టైం ఉండదు కదా. సో ప్లెయిన్ చపాతీసే చేసేస్తాను. మీకు మీల్ ప్లానింగ్ వీడియో కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు నేను చేసేది ఫోల్డింగ్ చేశాను, ఇది బాగా పొంగుతుంది చూడండి చపాతీ. మీల్ ప్లానింగ్ వీడియో కూడా ఉంటుంది. మీకు నావి చూసే వీడియోస్ ఏమైనా తెలుసుకోవాలి అంటే ఏం లేదండి, మీరు గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అని స్పేస్ ఇచ్చి మీరు ఏ వీడియో చూడాలనుకుంటే, సపోజ్ చాలామంది బెల్లీ ఫ్యాట్ గురించి అడుగుతూ ఉంటారు, నేను వీడియో అప్లోడ్ చేసినా కూడా దాని పక్కన పేరు పక్కన బెల్లీ ఫ్యాట్ అనుకుంటారంటే ఆ బెల్లీ ఫ్యాట్కి సంబంధించి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వచ్చేస్తాయి. కాదు ఏదైనా ఒక కర్రీ చేశానేమో తెలుసుకోవాలి అంటే సపోజ్ పొటాటో కర్రీ లేదంటే ఆలూ కర్రీ అని చెప్పేసి మీరు స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఆలూ కర్రీ అనుకుంటారంటే రిలేటెడ్ సెర్చ్లో వచ్చేస్తాయి. కాబట్టి మీకు అట్లీస్ట్ అట్లయినా తెలుస్తుంది. పాసిబుల్ అయితే నేను ఒక వీడియోలో అయినా సరే మీకు ఎలా చూడొచ్చు నా ఛానల్లో వీడియోస్ అనేది చూపించడానికి ట్రై చేస్తాను. సో తెలిసిన వాళ్ళకైతే నేను చెప్పేది అర్థమైపోతుందండి ఎలా చెప్పాను అనేది. మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎట్లా ఓపెన్ చేస్తే అది కనిపిస్తుంది అనేది చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇంకొకటి గుర్తొచ్చిందండి, మనము నేను రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టాను నా ఛానల్ వెరిఫై అయింది అని చెప్పేసి, కొంతమంది అందులో పెట్టిన పోస్ట్ కామెంట్స్లో మాకు అర్థం కాలేదండి ఛానల్ వెరిఫై అవ్వడం ఏంటి అని అడిగారు. ఛానల్ వెరిఫై అవ్వడం అంటే మనము ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మన ఫోన్ నెంబర్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది, అది వాళ్ళు అడిగిన స్టెప్స్ అనేవి ఫినిష్ చేస్తే వెరిఫైడ్ అని వస్తుంది. ఆ వెరిఫికేషన్ కాదు, ఈ ఛానల్ వెరిఫికేషన్ అనేది 1 lakh అబౌవ్ సబ్స్క్రైబర్స్కి ఉంటుంది. ఇది వెరిఫికేషన్ బ్యాడ్జ్ అని. ఇప్పుడు నా ఛానల్ మీరు ఓపెన్ చేసి చూడండి, మీకు ఛానల్ పేరు పక్కన ఒక టిక్ మార్క్ ఉంటుంది, అంటే వెరిఫై అయిన ఛానల్స్కి మాత్రమే టిక్ మార్క్ ఉంటుంది, నార్మల్గా ఛానల్ ఉన్న వాళ్ళకి టిక్ మార్క్ ఉండదు. సో ఇప్పుడు ఆ టిక్ మార్క్ ఉంది అంటే నాది ఒరిజినల్ ఛానల్ అని. ఇప్పుడు కొంతమంది సేమ్ పేరుతో సేమ్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అని చెప్పే ఛానల్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఒకవేళ వాళ్ళు ఏదైనా మిస్యూజ్ చేయాలని ట్రై చేసినా కూడా నా ఛానల్ వెరిఫై అయింది కాబట్టి టిక్ మార్క్ లేకపోతే అది కంపల్సరీ మనకి తెలిసిపోతుంది డూప్లికేట్ అకౌంట్ అని. సో అట్లా మనకి ఒక కైండ్ ఆఫ్ మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. సో నా ఛానల్ అలా వెరిఫై అయిపోయింది, నా ఛానల్కి పక్కన టిక్ మార్క్ అనిపిస్తుంది. అది మనకి ఒక బిజినెస్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్కి అట్లా ఉన్న వాటికి ఇస్తూ ఉంటారనమాట. సో ఎవరైనా సరే చేయించుకోవచ్చు వెరిఫికేషను. మనకి 1 lakh దాటంగానే అయిపోయింది కాబట్టి ఆ హ్యాపీనెస్ని మీతోటి నేను కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేశాను. ఆల్మోస్ట్ కూర దగ్గరకు వచ్చేసిందండి, నేను లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం వెల్లుల్లి దంచి వేస్తాను. చలికాలం కదా, కాస్త మనము వెల్లుల్లి ఎక్కువ వాడుకుంటూ ఉంటే ఈ దగ్గు జలుబులు ఎంత వచ్చినా కూడా కొంచెం ఫైట్ చేసే ఇమ్యూనిటీ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. లాస్ట్లో వేసాను ఎందుకంటే ఇంతకుముందు ముందుగా వేసేస్తుంటే ముక్కల్లో ఎక్కువ ఉప్పు అయిపోతున్నట్టు అనిపించేది, అందుకనే కూర చూసుకొని లాస్ట్లో వేసాను. మీ కింద చూపించిన టిష్యూ దగ్గరగా ఉంచుకుంటే మనం ఇట్లా పని అయిపోగానే స్టవ్ క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా.
ఎలా అనిపించిందండి నా వర్క్ రొటీన్? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. టిల్ దెన్ బాయ్ బాయ్. ఇప్పుడు నేను మా అబ్బాయికి అయితే ఈ చపాతి రోల్ లాగా చేసిస్తే ఇష్టంగా తింటాడు. కూరలాగా తినమంటే అటు ఇటు ముక్కలు పడేస్తాడు కాబట్టి దాన్ని చక్కగా ఇట్లా స్ప్రెడ్ చేసి ఫోల్డ్ చేసి ఇచ్చేస్తానంటే వాడి చేతికి ఏమి అంటగదు, చక్కగా తినేసి అక్కడ పెట్టేస్తాడు. హోప్ మీ అందరు కూడా ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.